అంతరిక్షంలో బర్ముడా ట్రయాంగిల్ ఎక్కడుందో తెలుసుకుందాం. బర్ముడా ట్రయాంగిల్ అనగానే మనకు దక్షిణ అమెరికా పక్కనున్న సముద్రంలో ఊహాత్మక బర్ముడా ట్రయాంగిల్ గుర్తుకు రావడం సహజం. కానీ అలాంటివి మరికొన్ని భూమిపై ఉన్నాయి. అంతరిక్షంలో కూడా ఒకటి ఉండడం నమ్మలేని విషయం, కానీ నిజంగానే ఉంది. అది ఎక్కడుంది? దాన్ని బర్ముడా ట్రయాంగిల్ అని ఎందుకు అంటున్నారు? అక్కడ ఏదైనా మిస్ అవుతోందా? దాని గురించి వ్యామగాములు ఏం చెప్తున్నారు? విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన ఈ విషయం ఇప్పుడు చర్చించుకుందాం. మన అంతరిక్షం భలే ఉంటుంది కదా. రాత్రివేళ చుట్టూ లైట్లు ఆర్పేసి ఉన్న సమయంలో మీరు అంతరిక్షాన్ని అలా చూస్తూ ఉంటే మొదట మీరు 4-5 నక్షత్రాలే కనిపిస్తాయి. 1/2 నిమిషం తర్వాత ఆ సంఖ్య 10కి చేరుతుంది. అలా మీరు 2 నిమిషాల పాటు చూస్తే మీరు దాదాపు 1000 నక్షత్రాలు కనిపిస్తాయి. అది మీరు సిటీలో కాకుండా ఏ పల్లెటూరులోనో ఉండి చూస్తే మీకు 1,00,000 నక్షత్రాలు కనిపిస్తాయి. అదే మీరు హిమాలయ ఎడారి నుంచి చూస్తే మీకు 1,00,000,000 నక్షత్రాలతో పాలపుంత అంటే మిల్కీవే కనిపిస్తుంది. ఇలా విశ్వం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. సరే, ఇప్పుడు మనం అంతరిక్షంలో బర్ముడా ట్రయాంగిల్ గురించి సంగతులు తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, మీరు చీకట్లో వెళ్తూ ఉన్నారు. సడన్గా ఓ ఫ్లాష్ లైట్ మీ కళ్ళకు తగిలిందంటే ఏం చేస్తారు? దాన్ని చూడలేక కళ్ళు మూసేస్తారు, తలను పక్కకు తిప్పుకుంటారు. ఆటోమేటిక్గా మీ చెయ్యి కళ్ళకు అడ్డు వస్తుంది. ఇవన్నీ సహజ చర్యలు. ఇదే అనుభూతి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంటున్న ఆస్ట్రోనాట్స్కు అప్పుడప్పుడు కలుగుతుంది. వాళ్ళు సౌత్ అట్లాంటిక్ అనామలీ ప్రాంతం వెళ్తున్నప్పుడు ఇలా వారికి అనిపిస్తుంది. ఆ ప్రాంతాన్నే అంతరిక్ష బర్ముడా ట్రయాంగిల్ అంటున్నారు. మన భూమి చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన భూమి తిరిగే అక్షానికి తగ్గట్టు లేదు. మీకు తెలుసుగా, భూమి 23 డిగ్రీలు పక్కకు వంగి తిరుగుతుంది. కాబట్టి అయస్కాంత క్షేత్రం కూడా అలా వంగాలి, కానీ అది అలా పెర్ఫెక్ట్గా వంగలేదు. భూ అయస్కాంత క్షేత్రంలో 2 రింగ్స్ వంటివి ఉన్నాయి. వాటిలో ఛార్జ్డ్ పార్టికల్స్ బందీ అయి ఉన్నాయి. ఆ రింగులని సైంటిఫిక్ భాషలో వాన్ ఎలన్ రేడియేషన్ బెల్ట్స్ అని అంటారు. వాన్ ఎలన్ బెల్ట్స్ కొద్దిగా పక్కకు వంగి ఉన్నాయి. అందువల్ల దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంపై ఈ రేడియేషన్ బెల్ట్స్ 200 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాంతంలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వెళ్తే కంప్యూటర్లు పనిచేయడం మానేస్తున్నాయి. వ్యామగోములకు ఫ్లాష్ లైట్స్ అనుభవం కలుగుతుంది. ఈ రోదసి బర్ముడా ట్రయాంగిల్ గురించి సైంటిస్టులకు పూర్తిగా తెలియదు. ధనావేశ మూలకాల వల్ల ఇలా జరుగుతోందని భావిస్తున్నారు. వీటిని పరిశీలించడం హబుల్ స్పేస్ టెలిస్కోప్ వల్ల కావట్లేదు. కానీ భవిష్యత్తులో వాణిజ్యపరంగా స్పేస్ ట్రావెల్ అమల్లోకి రావాలంటే దీని సంగతి తేల్చాల్సిందే. లేదంటే అంతరిక్షంలో ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో రహస్యాల్ని ఛేదించిన శాస్త్రవేత్తలు దీన్ని కూడా ఛేదిస్తారని అనుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్. దయచేసి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. మీ సిద్ టాక్స్ తెలుగు.